పై నమశివాయ ముందుగా శ్రీవిద ప్రేక్షకులకు అందరికి రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నా చూసుకోబోతున్నాము దాంతో పాటు ఈ రోజు ముహూర్తాల గురించి కూడా తెలుసుకోబోతున్నాము చూసుకోలేతే ఈ రోజు విశేషంగా ఎలాంటి ముహూర్తాలు లేవు కానీ ఈ రోజు వరుతుని ఏకాదశి ఉండబోతుంది ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తున్నారో లేకపోతే ఎవరైతే నాద సంప్రదాయంలో ఉన్నారో వాళ్ళు ఈ రోజు విశేషంగా గోరక్షనాథుని పుట్టిన రోజు ఈ రోజు వరుతిని ఏకాదశి రోజున అందువలన ఈ రోజు గోరక్షనాథుని విశేషంగా ఆరాధన విశేషంగా నైవేద్యం కనుక పెట్టుకోలేతే బాగుంటుంది దాంతో పాటు ఈ రోజు ముహూర్తం గురించి తెలుసుకోవాలంటే అభిజిత్ ముహూర్తం మార్నింగ్ 11:45 నుంచి అలా 12:35 వరకు అభిజిత్ ముహూర్తం ఉండబోతుంది ఏదైనా శుభ పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే ఈ అభిజిత్ ముహూర్తంలో మొదలు పెట్టండి ఎలాంటి ఇబ్బంది లేదు విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:32 నుంచి 3:15 వరకు విజయ ముహూర్తం ఉండబోతుంది ఏదైనా మనసులో మాట ఎవరితోనైనా ఒప్పించుకోవాలనుకున్నట్లయితే ఈ విజయ ముహూర్తంలో వాళ్ళతోటి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళతో కన్వర్సేషన్ ఇంటర్వ్యూ పెట్టుకోండి సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంటది ఇప్పుడు రాశి ఫలం చూసుకున్నది ముందుగా మేష రాశి కనుక చూసుకున్నది ఈ రోజు కొద్దిగా బాగానే ఉండబోతుంది జాగ్రత్తగా ఉండండి తొందరపాటు ఎలాంటి నిర్ణయాలు ఈ రోజు తీసుకోకండి మరి తొందరపాటులో ఎలాంటి ఈ రోజు ఆలోచనలు ఎక్కువ చేసుకోకండి ఈ రోజు కొద్దిగా వదిలేయండి దాని గురించి ఎక్కువగా పట్టించుకోకండి ధనలాభం ఈ రోజు కలుగుతుంది దాని గురించి ఎక్కువ లేదు ఇక్కడ ఏంటంటే కొద్ది గొడవలు పెరిగే అవకాశం ఈ రోజు కనబడబోతుంది అనుకోకుండా గొడవలు ఈ రోజు ఖచ్చితంగా అయ్యే అవకాశం మనసులో ఆక్రోషణ ఈ రోజు ఎక్కువనే రాబోతుంది వృషభ రాశి కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది వర్క్ పట్ల ఒక ఒత్తిడి కనబడుతుంది అనుకున్న పని సరైన సమయానికి ఈ రోజు కాకపోయిన వల్ల కొద్దిగా ఈ రోజు కొద్ది కోపం కూడా అదే రకంగా పెరగబోతుంది చిన్న చిన్న విషయంలో తొలి తప్పులు జరుగుతాయి చిన్న చిన్న విషయాల్లోనే కొద్దిగా కోపం కూడా పెరుగుతుంది కొద్దిగా ప్రతి చోట ఈ రోజు వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి తప్పు నిర్ణయం ఈ రోజు మీతో అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడబోతుంది మిథున రాశి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది ఈ రోజు విశేషంగా మిథున రాశి వారికి ఆకస్మికంగా ట్రావెలింగ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కొద్దిగా ఈ రోజు ఏదో ఒక రకమైన ఒక సహకారం ఖచ్చితంగా ఏదో ఒక ఫీల్డ్ లో ఖచ్చితంగా కనబడబోతుంది విశేషంగా మిథున రాశి వారు ఎవరైతే ప్రభుత్వంలో పనిచేసుకుంటున్నారో వాళ్ళకి ఈ రోజు బాగానే ఉండబోతుంది ఎక్స్ట్రా ధనలాభం ఈ రోజు కలగబోతుంది కర్కాటక రాశి కనుక చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఈ రోజు బాగానే ఉంటుంది కొద్దిగా మీరు చేస్తున్న పనిలో కొద్దిగా వేగం పెంచండి ఏదైతే మీరు వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ లో కొద్దిగా వేగం తగ్గింది వేగం పెంచండి ఈ రోజు ధనలాభం కూడా ఆకస్మికంగా కలగబోతుంది హెల్త్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవడం ప్రయత్నించండి ఈ రోజు వాణి పట్ల మీరు ఎంత నియంత్రణ పెట్టుకుంటే అంత ఈ రోజు మీరు కోసం బాగుంటది మనసు పైన ఈ రోజు స్థిరంగా అంతా ఉండలేదు మనసులో ఏదో ఒక రకమైన కొద్ది బాధ ఉండి తీరుతుంది సింహరాశి కనుక చూసుకుంటే సింహరాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది గత కొన్ని రోజుల నుంచి ఏదైతే పని మీరు మొదలు పెట్టాలని ఊహించుకుంటున్నారో అనుకుంటున్నారో ఈ రోజు పని మొదలు పెట్టండి ఈ రోజు చాలా మంచి రోజు మీకోసం ఖచ్చితంగా ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా మొదలు పెట్టండి ఎలాంటి ఇబ్బంది లేదు ఏదైనా పనిలో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ రోజు చేసుకోవచ్చు మార్పు కూడా ఈ రోజు చేసుకోవచ్చు సింహరాశి విద్యార్థులకి ఈ రోజు అంత అనుకూలంగా లేదు కొద్దిగా సింహరాశి విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి ఆకస్మికంగా తప్పులు జరిగే అవకాశం మీ వెంట కనబడబోతున్నాయి ట్రావెలింగ్ కూడా ఈ రోజు అదే రకంగా ఉండబోతుంది కన్యారాశి కనుక చూసుకుంటే కన్యారాశి విశేషంగా ఈ రోజు కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం ఈ రోజు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత బాగుంటది ఈ రోజు మీ రహస్యాలు ఎవరికి ఈ రోజు ఎక్కువ చెప్పడానికి ప్రయత్నించకండి కొద్దిగా అనుకోకుండా కొద్దిగా ఆకస్మికంగా ఖర్చులు పెరగబోతున్నాయి ఈ రోజు విశేషంగా కౌటుంబిక జీవితంలో కొద్దిగా గొడవలు జరిగే అవకాశం ఉండబోతుంది కొద్దిగా విశేషంగా మీరు ఎంత ఆరోగ్యం పట్ల ధ్యాస పెట్టుకుంటారో అంత మీకోసం బాగుంటది కన్యారాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా అని కనబడట్లేదు కానీ ఆకస్మికంగా ఏదో ఒక రకమైన ఈ రోజు మార్పు కలుగుతుంది తులారాశి కనుక చూసుకున్నది తులారాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది కొద్ది కోపం పెరగబోతుంది దాంపత్య జీవితంలో అనుకోకుండా చిన్న చిన్న కలహాలు మతభేదాలు అవుతుంటాయి దానివల్ల ఈ రోజు కొద్దిగా ఏదో ఒక రకమైన చిన్న బాధ ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఏదో ఒక రకమైన కొద్దిగా సిద్ధంగా అయ్యే అవకాశం ఈ రోజు కనబడుతుంది రోజు ఈ రోజు మీకోసం బాగానే ఉంటుంది బుద్ధి బలాన్ని పెంచుకోండి అన్ని రోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉంటుంటాయి ఈ రోజు కొద్దిగా ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి వృశ్చిక రాశి కనుక చూసుకున్నది వృశ్చిక రాశి వారు ఈ రోజు కొద్దిగా విశేషంగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువగా ఆందోళన ఎక్కువగా ఒత్తిడి ఈ రోజు ఎలాంటి రకమైన ఒత్తిడి పెట్టుకోకండి ఒకవేళ ఒత్తిడి వచ్చినా కూడా దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి ఆలోచించినట్లయితే మనసు పరంత ప్రభావం ఈ రోజు చాలా అంటే చాలా ఎక్కువ ఉండబోతుంది దానివల్ల కొద్దిగా అనారోగ్యం కూడా అవుతుంటది శత్రుత్వం కూడా ఈ రోజు అనుకోకుండా పెరిగే అవకాశం ఉండబోతుంది మీ కౌటుంబిక జీవితంలోనే ఈ రోజు శత్రువులు కొద్దిగా ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉండబోతున్నాయి దానివల్ల ఈ రోజు ఎవరితేనా మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడానికి ప్రయత్నం
అభినందించండి. తొందరపాటు ఎలాంటి మాట జారకండి. ధనుసు రాశి కనుక చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈరోజు బాగానే ఉండబోతుంది. ప్రేమ జీవితంలో ధనుసు రాశి వారికి ఈరోజు ఒక గుర్తింపు, ప్రేమ జీవితంలో ఈరోజు ముందుకు వెళ్లే అవకాశాలు ఈరోజు ధనుసు రాశి వారికి ఉండబోతున్నాయి. వ్యక్తిత్వంలో ఈరోజు చాలా పరివర్తన ధనుసు రాశి వారికి ఉండబోతుంది. దాంతోపాటు ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే, లేకపోతే ఏదైనా ప్లాన్ కనుక చేసుకోవాలనుకున్నట్లయితే ఈ రోజు ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా ఆ ప్లాన్ సక్సెస్ అయ్యే అవకాశాలు ధనుసు రాశి వెంట ఎక్కువగా కనబడుతున్నాయి. మకర రాశి కనుక చూసుకుంటే మకర రాశి వారికి ఈ రోజు కొద్దిగా ఆందోళన ఎక్కువగానే ఈ రోజు పెరగబోతుంది. డబ్బు వల్ల ఈ రోజు కొన్ని కొన్ని గొడవలు, ఇంట్లో కొన్ని కలహాలు ఈ రోజు జరగబోతున్నాయి మకర రాశి వారిలో. సంతానం, కెరీర్ పట్ల ఈ రోజు కొద్ది ధ్యాస ఎక్కువగా పెట్టుకోండి. ఎక్కడైతే మీరు వర్క్ చేస్తున్నారో అక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ ఈ రోజు మకర రాశి వారికి పెరగబోతుంది. దానివల్ల ఈ రోజు లేని గొడవలు ఈ రోజు వచ్చే అవకాశం మకర రాశి వారి వెంట ఉండబోతుంది. మనసు స్థిరంగా ఈ రోజు అంత అనుకూలంగా ఉండలేదు. కుంభరాశి కనుక చూసుకున్నది కుంభరాశి వారికి ఈరోజు చాలా బాగుండబోతుంది. ఏదో ఒక రకమైన కొత్త కొత్త మార్గాలు ఈ రోజు మీరు వెతుకుతుంటారు. ఆ మార్గం వెతికే లోపల మీరు సఫలం కూడా ఈ రోజు అవుతారు. కానీ ఈ రోజు కొద్దిగా స్ట్రెస్ కూడా అదే రకంగా ఎక్కువగా ఉండబోతుంది. అదే రకంగా కొద్దిగా ఈ రోజు ముందుకు వెళ్ళడం కొద్దిగా ప్రయత్నం కూడా పెరుగుతుంది. ఆ ప్రయత్నంలో సఫలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉండబోతుంది. కానీ ఆ సఫలం అయ్యే వెనకాల కొన్ని కష్టాలు కూడా అదే రకంగా ఉండి తీరుతాయి. దానివల్ల కొద్దిగా ఆచితూచి అందరితోటి ఆలోచించి మాట్లాడండి, వారి పట్ల నియంత్రణ పెట్టుకోండి. విశేషంగా ఈరోజు దాంపత్య జీవితం అంత అనుకూలంగా కుంభరాశి వారికి లేదు. ఏదో ఒక రకమైన కొద్ది గొడవలు ఇంట్లో ఖచ్చితంగా జరిగి తీరుతాయి. మీన రాశి కనుక చూసుకుంటే మీన రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగానే సమయం మనం చెప్పలేము. ఈ రోజు ఎలాంటి పని మొదలు పెట్టకండి, ఎలాంటి విషయంలో తొందరపాటు పడకండి, ఎవరి విషయం వల్ల ఎక్కువగా ఈ రోజు ద్వేషం పెట్టుకోకండి. కుదిరితే ఈ రోజు ప్రతి ఒక్కరిని హెల్ప్ చేయడానికి ప్రయత్నించండి. మీకు ఎంత తోస్తే అంత హెల్ప్ చేయడానికి ప్రయత్నించండి. అని ఎవరితోనే శత్రుత్వం ఉన్నట్లయితే వాళ్ళని మన్నించండి, వాళ్ళని వదిలేయండి. వాళ్ళ గురించి ఈరోజు ఎక్కువ పట్టించుకోకండి. మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించితే ఈ రోజు బాగుంటారు. డబ్బు పట్ల కొద్దిగా ఈరోజు జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకోండి. డబ్బు ఈరోజు అనవసరమైన చోట్ల చాలా ఎక్కువ ఖర్చు అవుతుంటాయి. డబ్బు వల్ల ఈరోజు కొద్దిగా మీరు చాలా అంటే చాలా నష్టపోయే అవకాశాలు ఈరోజు కనబడబోతుంది. ప్రతి ఒక్కరు ఈరోజు విశేషంగా సహనశీలత చాలా ఎక్కువ పెట్టుకోండి. రెండోది వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి. మూడోది మీ ఇష్టదేవుని ఆరాధన ఎక్కువ చేసుకోండి. చాలా బాగుంటారు. శ్రీమాత్రే నమః.